26వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని టౌన్ క్లబ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులు అర్పించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తి అని తెలుగు ప్రజల గుండెల్లో చిరకాల వ్యక్తిగా నిలిచిపోతాడని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేద ప్రజల కోసం అహర్నిశలుగా పనిచేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. టీడీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందితే వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్. తారక రామారావు గారు ఏ ఆశయాలకైతే తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి ఒక రికార్డు సృష్టించి తెలుగు వారంటేనే ప్రపంచంలో తెలియజెప్పినటువంటి ఆ మహోన్నత వ్యక్తి యొక్క 26వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో కూడు గుడ్డ నీడ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి పేద బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి అదేవిధంగా ముఖ్యంగా ఆడపడుచుల ఆత్మగౌరవానికి వారి అభ్యున్నతికి కృషి చేసినటువంటి ఆ మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పించుకుంటూ మరి ఆయన ఆశయ సాధన కోసం ఎప్పుడు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులే కాదు యావత్ రాష్ట్ర ఇరు రాష్ట్రాలు కూడా ఉభయ రాష్ట్రాలు కూడా ఆయన ఎప్పుడు కూడా తలుచుకుంటేనే మరి ఆయన ఒక దేవుడిగా కొలుచుకుంటున్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల వారు కోరుకున్నటువంటి భారతరత్న అవార్డు ఆయనకు రావాలని మేమంతా కూడా ఈ వర్ధంతి సందర్భంగా కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాం.